విశాఖ గోపాలపట్నంలో ధార్మిక సంస్థల ఆందోళనలు చేపట్టారు. జువ్వలమ్మ ఆలయ ప్రాంగణంలో ఇటీవల జరిగిన విగ్రహాల ధ్వంసంపై ధార్మిక సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవ మతానికి ప్రోత్సహిస్తోందని, హిందువుల పట్ల చులకన భావన కనిపిస్తోందని ధార్మిక సంఘాలు ఆరోపించారు. రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం పరిపాటిగా జరుగుతోందని, ఇప్పటికైనా దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు మా యొక్క భారతీయ జనతా పార్టీ అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ అందరం కలిసి ఈ రోజున స్థానికంగా ఉన్నటువంటి పెద్ద నాయకులతో కలిసి ఈ రోజున గుడిని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఇప్పటివరకు కూడా అనేది ఇక్కడ ఉన్నటువంటి రైలు పట్టాల దగ్గర ఉన్నటువంటి ఎంతో ప్రాచీనకాలటువంటి యొక్క దేవస్థానం ఇది, గ్రామ దేవతలు పూజలు చేసినటువంటి దేవాలయం ఇది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులే గ్రామ పూజారులుగా ఉంటూ ఈ గుడిని ఎంతో డెవలప్మెంట్ చేస్తున్నటువంటి తరుణంలో రైలు పట్టాల దగ్గరున్నటువంటి జువ్వాలమ్మ కోవిల్లో విగ్రహాలుని పగలగొట్టేశారు అని చెప్పి నిన్న వార్త వినవచ్చింది. చాలా గ్రూపుల్లోనూ మేము చూడడం జరిగింది. అసలు విషయం ఏమిటి అని అనేది మేము మా కార్యకర్తలం అందరమీ కలిసి ఇక్కడికి వచ్చి చూడగా, గత 18వ తారీఖు రాత్రిని పగలగొట్టేశారు, 19 ఉదయం రాగానే చూసాం మేము, కనుక్కున్నాము. అడగడానికి రావడం, ఇక్కడికి భక్తులు వచ్చేటువంటి తాగుతున్నారు, లేకపోతే అర్ధరాత్రి కూడా తాగేటువంటి వాళ్ళు ఈ లోపల ఏమైనా